హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గుత్తి వంకాయతో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా తక్కువ టైంలోనే ఈ మసాలా కర్రీని రెడీ చేసేయచ్చు. ఇది బిర్యానీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కమ్మగా ఉండే ఈ గుత్తి వంకాయని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చెక్క, కొంచెం లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి వేసాక ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలానే 1-2 టమాటాలని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-2 మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడా 2 స్పూన్లంతా కారం కూడా వేసుకోవాలి. అలానే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక ఒకసారి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇలా మెదిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇలా శుభ్రంగా కడిగి ఇట్లా 4 పక్షాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఈ వంకాయలు మొత్తం కొంచెం సాఫ్ట్గా మగ్గేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. వంకాయలు ఇలా సాఫ్ట్గా ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఇలా ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తము కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేగి కొంచెం ఆయిల్ మనకి పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, పైకి తేలేదాకా మనము ఈ మసాలాని ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ వంకాయలకి ఈ మసాలా పట్టేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మరి ఎక్కువగా కలపకండి, వంకాయలు ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, మెదిగిపోతుంది. కొంచెం గ్రేవీ లాగా రావటం కోసం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలుతుంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా పైకి తేలే వరకు మనం మగ్గించుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అసలుగా మన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.